దుబాయ్లో అనుమతి లేకుండా ఉన్నారంటూ ఫిబ్రవరి 3లోగా దేశం విడిచిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో విలవిల్లాడిన తెలుగువారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ సహాయంతో దుబాయ్ నుంచి రాష్టానికి 30 మంది విమానంలో ఉచితంగా రానున్నారు. రాష్టంలో కష్టాలతో ఉన్న కుటుంబాలను గట్టెక్కించడానికి అందరినీ వదిలి వచ్చిన వారు వివిధ దేశాల్లో పలు రకాల కష్టాలు పడుతున్నారని పార్టీ నేత కెకే మహేందర్ రెడ్డి అన్నారు. ఫ్రెండ్స్ కలిసేసి వెంకట పంది డే అండ్ నైట్ ఎవ్రీ టైమ్ మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. అయితే ఇది ఒక ఫస్ట్ ఆపర్చునిటీ మాకు దొరికింది మేము చేయడానికి. అయితే మనసులో ఉండే చేయాలని అందుకోసం చేసినాం. మాది ఒకటే ఒక కండిషన్ ఉండే, ఎవరికి పైసలు ఇవ్వము, మిస్యూజ్ కావద్దు పైసలు. అయితే అందరికీ టికెట్లు ఇచ్చేసేసి భోజనం పెట్టేసి పంపించేస్తామని చెప్పినాం. అయితే మా రెస్పాన్సిబిలిటీ ఏమంటే భోజనం పెట్టి ఇచ్చేసేసి మీ అందరికీ మీ లగేజ్ తోని ఎయిర్పోర్ట్ పంపిస్తాం. కన్న తల్లిదండ్రులను అక్కడ ఉన్న వివక్కల పరిస్థితులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకోలేక తన కన్న బిడ్డలను కాపాడాలి, కట్టుకున్న భార్యకు తిండి పెట్టాలి, కన్న తల్లిదండ్రుల రుణం తీసుకోవాలన్న ఉద్దేశం కొద్ది ఎన్ని ఒడిదేళ్లైనా మేము ఓర్చుకుంటామన్న ఉద్దేశం కొద్ది అన్నింటినీ కూడా అధిగమించి గుండె తిరుగు చేసుకొని